राजय गारु मीरेना अवनम्मा ఎవరమ్మా నువ్వు నేను చాలా దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి నేను తీసుకుంటాలేండి అమ్మా మా అమ్మాయి కోసం వచ్చావా లేదండి మీకోసం వచ్చాను మీ సహాయం కావాలి నా సహాయమా నేను మరొకరికి సహాయం చేయగల స్థితిలో ఉన్నానా అలా అనకండి మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు చేయగలనా అయితే చెప్పమ్మా చేస్తాను మాట తప్పరుగా తప్పను గాని అసలు విషయం ఏమిటో చెప్పమ్మా మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి వేళాకోళం అట్టడానికి నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదమ్మా కాదండి వేళాకోళం కాదు నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి నీకు నీకేమైనా మతిపోయిందా ఏమిటి అర్థం లేని మాటలు అర్థం లేని మాటలు కావండి నిస్సహాయంగా అడుగుతున్నాను నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు అందరినీ అన్ని వదులుకొని వచ్చేశాను మీ నీడను నిలిచి నన్ను బ్రతకనివ్వండి నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి పైగా నీకు తెలియదనుకుంటాను పెళ్ళాం లేచిపోయిన రాజయ్య అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం అన్ని పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈ దిక్కు మాలిన వాణ్ణి నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం అంట నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు వెళ్ళమ్మ వెళ్ళమ్మ ఏమిటమ్మా ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఊరుకమ్మా ఊరుకు దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు నా వల్ల మీకే బాధ ఉండదు కాదనకండి కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయ ఇవ్వండి అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో ఉన్న ప్రాణాలు దక్కించండి అంతేనండి నేను కోరేదంతే కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఏమిటి మీరు చేసిన ఈ సహాయానికి ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటాను మా ఆశలన్నీ మట్టిపాలు చేసి నీ బతుకు నిప్పెట్టుకున్నావు ఎందుకే ఏమే జ్యోతి
వైసే పోయి రేపు మాప పోయిట నా ముసలన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందే నీకు బుద్ధి లేకపోతే అతను కుండకర్లా అమ్మా నీ బిడ్డని ఏమైనాను కానీ నా భర్తని ఏమనదు ఓయ్ అబ్బో పెద్ద భర్త ఊడిపడ్డాడే మూడు ముళ్ళు వేసిన ప్రతి ముచ్చి మొహం ముసలాడు భర్త ఎలా అవుతాడే శాస్త్ర రీచి అవుతాడు ఏమిటి ఆ బోడి శాస్త్రం తప్పకుండా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల గుండెల్లో చుచ్చు పెట్టడం శాస్త్రమా బంగారు లాంటి నీ బ్రతుకు పూర్తి పాలు చేసుకోవడం శాస్త్రమా ఏమిటి ఆ శాస్త్రం ఇదిగో నువ్వేనా మా జ్యోతక మొగుడివి అచ్చం భూచోళ్ళ ఉన్నావు ఇదిగో జ్యోతి జరిగిన బాపోతం చాలు గాని ఆ తాళి తెంపి అతను మొహన్ పరేసి వెంటనే బయలుదేరు అమ్మా భర్తని పోగొట్టుకున్నప్పుడే ఆడది తాళి తీస్తుంది నోరు ముయ్యవే పెద్ద పతివ్రత శిరోమణిగా కబురు చెప్పుకు ఒళ్ళు మండిందంటే నేనే ఆ తాడు ముక్క తెంపేసి ఈడ్చుకుని ఇంటికి లాక్కపోతాను తెలుసా తెంపితే మరొకటి కట్టించుకునే హక్కు నాకుంది కానీ ఈడ్చుకుని ఇంటికి తీసుకుపోయే హక్కు మీకు లేదు విన్నారా విన్నారా అది చేసిన పని చూస్తూ అనే మాటలన్నీ వింటూ ఏమి మాట్లాడకుండా అలా ఉత్సవ విగ్రహం చూస్తూ ఊరుకుంటారు ఏమిటండి నాన్న లాయరమ్మా ఆయనకి తెలుసు నాకు మైనారిటీ తీరిపోయింది కనుక చట్ట ప్రకారం నా ఇష్టం వచ్చిన పెళ్లి నేను చేసుకోవచ్చు ఆమె కరెక్ట్ డాడీ కరెక్ట్ బేబీ యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ యశోదా పిల్లలకు నడక నేర్పడం వరకే పెద్దల బాధ్యత ఆ పైన నచ్చిన దారిలో నడిచిపోవటం ఎదిగిన వాళ్ళ ఇష్టం పదపాదం అదేమిటండి యశోదా ఎవరి కర్మకి ఎవరు పచ్చులే ఈ బాధలు ఎన్నాళ్ళు జీవిత నాటకం పరిసమాప్తి అయ్యే వరకు జ్యోతి గారు మీకు రిజిస్టర్ కవర్ సంతకం చేయండి శుభవార్తలండి మనకి బోల్డ్ అంత ఆస్తి కలిసి వచ్చింది మనకి ఆస్తి ఎలా వచ్చింది నా స్నేహితురాలు మరణిస్తూ తన ఆస్తి హైదరాబాద్ లో ఉన్న పెద్ద ఇల్లు నా పేరున రాసింది నిజంగానే అవునండి వాటికి సంబంధించిన కాగితాలు లాయర్ పంపారు అవును నీకెందుకు రాసింది ఆమె చివరి రోజుల్లో తన మనసుకు శాంతిని నిలిచినందుకు కృతజ్ఞత ఆమె ఒంటరితనంలో నేను తోడుగా ఉన్నందుకు అభిమానం అంటే ఆమెకి ఇంకెవరూ లేరా అవునండి రామాయణంలో అయిన వాళ్ళ చేత అవమానించబడి అడవికి పంపబడ్డ సీత లాంటి దురదృష్టవంతురాలు ఏమండి ఇల్లు ఆస్తి హైదరాబాద్ లో ఉండగా మన ఇక్కడ ఎందుకు రేపు ఎండో వెళ్ళిపోతాం చూస్తుంటే అల్లావుద్దీను అద్భుత దీపం కథ లేదు అది గుర్తుకొస్తుంది సరే మీ గది చూసుకున్నారా అవును అంత గది నాకెందుకు నాకెందుకు ఆలోచించవలసింది మీరు కాదు నేను చూడండి అమ్మాయికి పైన ఉండే చివరి గది అయితే బాగుంటుంది తోట వైపున కిటికీ దగ్గర కూర్చుని చదువుకోవచ్చు బాల్కనీకి వెళ్ళొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి విశాలంగానే ఉంటుంది ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది ఇంకెవరండి శశిరేఖ ఎవరు మా అమ్మాయి శశిరేఖ కాదు మన అమ్మాయి శశిరేఖ మరి మనకింత ఆస్తి కలిసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో నర్స్ ట్రైనింగ్ అవ్వాల్సిన కర్మ ఏంటండి వెంటనే ఉత్తరం రాసి రమ్మని చెప్పండి నిక్షేపంలో కాలేజీలో చదువుకుంటుంది
జ్యోతి నువ్వు నువ్వు నిజంగా జ్యోతివి. జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్న జాజి పక్క మీద సంకురాత్రి